బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉన్న మారుతి చౌదరిని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ యువ నాయకుడు ఉన్న మారుతి చౌదరిని మంగళవారం అర్ధరాత్రి అనంతపురం ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. నిన్న రైతులకు సబ్సిడీతో అందించే వ్యవసాయ పంపుసెట్లను అధికార పార్టీ వ్యక్తులు అక్రమంగా తరలించి అమ్ముతున్నారని సోషల్ మీడియాలో రావడంతో అడ్డుకునేందుకు సెట్టూరు మండలం లక్ష్మంపల్లికి వెళ్లిన మారుతి చౌదరి, ఉన్న బలంగా మారుతి చౌదరిని అర్ధరాత్రి అనంతపురంలో ఉన్న ఆయన ఇంటి దగ్గరకు వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కళ్యాణదుర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరావు చౌదరి పోలీసులపై మండిపడ్డారు. ఉన్న మారుతి చౌదరిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తమకు తెలియదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోలీసులు అనంతపురంలో మారుతి చౌదరి ఇంటి వద్దకు వెళ్లి ఉన్న మారుతి చౌదరిని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. నిన్న రైతులకు సబ్సిడీతో అందించే వ్యవసాయ పంపుసెట్లను అధికార పార్టీ వ్యక్తులు అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో రావడంతో దాన్ని అడ్డుకునేందుకు చెట్టూరు మండలం లక్ష్మంపల్లికి ఉన్న మారుతి చౌదరి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అన్న సందేహం టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. అయితే మారుతి చౌదరిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలపాలంటూ టీడీపీ శ్రేణులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ నందు మీరు చూస్తున్నారు, ఉన్న మారుతి చౌదరి నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సెల్లర్ కింద పోలీసులు ఇక్కడ వేచి చూస్తూ ఆయన్ను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇక్కడ మీరు పరిశీలించవచ్చు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.